రేపు సోమవారం రోజు తులసి మొక్క మొదట్లో ఇది పెడితే చాలు ఇరవై నాలుగు గంటల్లో మీ సమస్యలన్నీ పోతాయి కుప్పలు కుప్పలుగా డబ్బు వచ్చి పడుతుంది డబ్బు లేదని ప్రతి ఒక్కరు కూడా బాధపడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు ఏంటంటే తులసి మొక్క మొదట్లో ఇది ఒకటి పెట్టండి అలా పెట్టుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట తులసమ్మ సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాము ఆ అమ్మవారి అనుగ్రహం కలగాలన్నా అమ్మవారి కృపై కటాక్షాలు మనతో ఉండాలన్నా మనము తులసి మొక్క మొదట్లో ఇది పెట్టుకుంటే చాలండి ధనం లేదని అసలు కూడా మనం బాధపడాల్సిన పనే లేదనమాట తులసి మొక్క దగ్గర చక్కగా ఈ పరిహారం చేసుకుంటే ధనం అనేది వస్తుందనమాట ధన ద్వారాలు తెచ్చుకొని ధనం రావటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ చిన్న పరిహారము సోమవారం తిది రోజున చేసుకోండి ఒకవేళ మీరు సోమవారం తిది రోజున చేయలేదనుకోండి చక్కగా గురువారం కానీ శుక్రవారం రోజు కానీ చేసుకోండి అలా చేసిన మీకు ఫలితం అయితే రావటం అనేది చూడగలుగుతారు ఎందుకంటే తులసి మొక్క చాలా పవిత్రమైనదండి ఏ ఇంట్లో అయితే గుబురుగా తులసమ్మ ఉంటుందో ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కానీ నకారాత్మక శక్తి కానీ ఉండదు అని శాస్త్రం చెబుతుంది అలానే కాకుండా ప్రతిరోజు కూడా ఏంటంటే మనము చక్కగా తులసి మొక్క మొదట్లో అంటే నీళ్లు పోయటం కుంకుమ పసుపుతో బొట్టు పెట్టడం దీపం పెట్టడం ధూప అంటే అగర్బతులు వెలిగించి ధూపం చూయించడం ప్రదక్షిణలు చేయటం ఇలాంటివన్నీ కూడా కొందరు నియమాలు పాటిస్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే వీలుని బట్టి వారానికి ఒకసారి అయినా సరే తులసి మొక్క దగ్గర దీపం పెడుతూ ఉంటారు అలా అయినా పర్వాలేదండి మీకు మంచి ఫలితం రావాలి బాగుండాలి జీవితం మారి మేము పట్టిందల్లా బంగారం కావాలండి మాకు ధనానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయండి వాటి నుంచి మేము బయటపడాలి అనుకునేవారు ఎవరైనా సరేనండి పరిహారం చేసుకోవచ్చు ఇది చాలా బాగా పనిచేస్తుంది చాలా మంచి ఫలితం అయితే తెచ్చిపెడుతుంది ఒక్కసారి మీరు నమ్మకంతో చేయండి నమ్మి చేసిన వారికి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫలితం రావటం జరుగుతుంది ఇంట్లో ధనపరంగా చాలా సమస్యలు ఉంటూ ఉంటాయి మనం ఎవరికి చెప్పుకోం కానీ చెప్పుకుంటే మనం ఎవరు కూడా వచ్చి మన సమస్యను తీర్చరు కదా కాబట్టి ఏంటంటే మనము ఈ పరిహారాన్ని చేసుకోవటం వల్ల అండి దీన్ని మనం పాటించుకోవటం వల్ల మనకు ఉండే డబ్బు సమస్యలు ఆర్థికంగా మనకు బాగుండదు డబ్బు సమస్యలు అధికంగా ఉంటూ ఉంటాయి అప్పుల బాధలు కూడా అధికంగా ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మీరు సులభంగా బయటికి రాగలుగుతారండి అలాంటి సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు ఇది చాలా బాగా పనిచేసే పరిహారం అనమాట మన పూర్వీకులండి వాళ్ళు అంటే ఆచరించి మనకు చెప్పటం జరుగుతుంది అప్పట్లో ప్రతి సమస్యకు కూడా ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుని వారు ఫలితాలను పొందినవే అని మనకు ఈ యొక్క సిద్ధశాస్త్రంలో వివరంగా చెప్పటం జరుగుతుందనమాట కాబట్టి ఏంటంటే మీరు కూడా చక్కగా తులసి కోట దగ్గర ఈ పరిహారం చెయ్యండి తులసమ్మ ఇంట్లో ఉంటే చాలా వరకు కూడా అండి మనశ్శాంతి సుఖ సంతోషాలు అలానే కాకుండా సమృద్ధిగా ధనము దానికి తోడు ఇంకొకటి ఏంటంటే నరదిష్టి చెడు దిష్టి ఇవనేవి మ్యాక్సిమం అయితే రావండి ఎక్కువగా మన ఇంట్లోకి ఆకర్షణ శక్తి అనేది పెంచకుండా అడ్డుకుంటుందన్నమాట ఎక్కడైతే తులసి కోట దగ్గర పూజలు అందుకునే తులసమ్మ మీ ఇంట్లో ఉంటే దానికి చాలా వరకు కూడా అంటే శక్తి అధికంగా ఉంటుంది కాబట్టి అలాంటి శక్తితో మన ఇంట్లోకి ఎలాంటి చెడుని రానివ్వకుండా అడ్డుకుంటుందనమాట మనము చాలా వరకు కూడా అండి తులసి కోట దగ్గర కొన్ని పరిహారాలను చేస్తూ ఉంటాం కొన్ని విధి విధానాలను పాటిస్తూ ఉంటాం అలానే కాకుండా కొన్ని పూజలు కూడా మనం చేస్తూ ఉంటాం కదా కాబట్టి మీరు ఎన్ని చేసిన ఫలితాలు లేక మీరు ఇబ్బంది పడుతున్నట్టయితే ఈ ఒక చిన్న పరిహారం చేయండి చాలా బాగుంటుంది అనమాట ఏమీ లేదు ఈ పరిహారానికి ఒక తెలుపు రంగు వస్త్రం కావాలి అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే యాలకులు కావాలి ఏడు యాలకులు తీ తీసుకోండి ఒక తెలుపు రంగు వస్త్రం తీసుకోండి చిటికెడు కుంకుమ తీసుకోండి పసుపు తీసుకోండి ఇక అలాగే కాకుండా ఏంటంటే ఇవన్నీ తీసుకుంటారు కదా మీరు పూజ చేస్తారు కదండి సోమవారం తిది రోజున ఖచ్చితంగా ఏంటంటే మనము తులసి కోట దగ్గర దీపం పెట్టుకుంటూ ఉంటాం కదా దీపం పెట్టే సమయంలో మీరు ఏంటంటే ఒక తెలుపు రంగు వస్త్రం తీసుకొని ముందుగానే అందులో ఏడు యాలకులను పెట్టండి చిటికెడు కుంకుమ పసుపుని పోసేసి దాన్ని ఒక చిన్న మూటలాగా కట్టండి కట్టిన తర్వాత ఏంటంటే మనము నీళ్లు పోస్తాం కదా నీళ్లు పోసిన తర్వాత తులసి కోట దగ్గర ఏంటంటే తులసి కోటలు అంటే మనకు ఉండే తులసి కోట దగ్గర ఒక మూలలో చెట్టు దగ్గరే పెట్టండి పెట్టేసిన తర్వాత ఏంటంటే ఒక రోజు అంటే వదిలేయండి ఇప్పుడు మనం ఉదయం పెట్టుకున్నామనుకోండి సాయంత్రం వరకు వదిలేయండి ఒకవేళ మనం రాత్రి పెట్టుకుంటే అంటే సాయంత్రం పెట్టుకుంటే మనము నైట్ మొత్తం వదిలేయాలన్నమాట ఎందుకంటే ఒక రోజు మొత్తం కూడా తులసి కోట దగ్గర ఉంటే అది ఇంకా పరమ పవిత్రంగా మారుతుంది చాలా శక్తివంతంగా అవుతుందనమాట ఆ మూట యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి చెడుని తీసేస్తాయి ధన ద్వారాలను తెచ్చుకునేలాగా చేస్తాయి ధనాన్ని రప్పించడానికి యాలకుల పరిహారం అయితే చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి నమ్మకంతో చేసేసి చక్కటి ఫలితాన్ని పొందండి ఇక అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే అండి ఈ పరిహారం చేస్తే మీకు తిరుగు అనేది ఉండదనమాట ఇలా చేసిన తర్వాత ఆ మూటని తీసి కొంచెం దానికి మట్టి ఏదైనా ఉంటే దులిపేసి ఆ తర్వాత ఏంటంటే దాన్ని మీరు ఎక్కడైనా పెట్టొచ్చండి బీరువాలో పెట్టుకోవచ్చు లేదంటే లాకర్లో పెట్టొచ్చు అలానే కాకుండా మీరు పర్సనల్గా ఎక్కడైనా డబ్బుని దాస్తున్నట్టయితే ఆ ప్రదేశంలో కూడా పెట్టుకోవచ్చు ఇక మన ఇష్టాన్ని బట్టి మనం ఎక్కడైనా సరేనండి ఆ యొక్క మూటని దాచొచ్చు అది చాలా చిన్న మూట అవుతుందనమాట పెద్దగా మూట ఏం కాదండి అలా పెట్టుకోవడం ఒకవేళ మీకు వీలు లేకపోతే ఏంటంటే అందులో ఉన్న యాలకులు తీసుకోండి ఆ మూటలో ఉన్న యాలకులు తలా రెండు తీసుకొని ఇంట్లో మీరు పనికి వెళ్ళేవారైతే మీ పర్సుల్లో పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల కూడా ధనాభివృద్ధి బాగా అభివృద్ధిలోకి వస్తుంది ధనం అనేది అభివృద్ధి చెందుతుంది అలానే కాకుండా ఏదైనా చెడు ఉంటే అది వెళ్ళిపోతుంది ధన ద్వారాలు తెచ్చుకొని చక్కటి ఫలితం అనేది రావటం అనేది మీ కళ్ళతో మీరు చూసి ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందని శాస్త్రం చెబుతుంది ఈ పరిహారం ఏంటంటే పూర్వకాలంలో మన పెద్దవారు అధికంగా పాటించేవారట కాబట్టి వారికప్పుడు చక్కగా సంపాదన ధనం అనేది విపరీతంగా వచ్చేది అని శాస్త్రం చెబుతుంది అనమాట నమ్మకంతో ఎవరైతే చేస్తారో వారికి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుంది చాలా చిన్న పరిహారము చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం కాబట్టి తప్పనిసరిగా మీరు చేసేసి చక్కటి ఫలితాన్ని పొందండి ఇక అలానే కాకుండా అండి ఇది మన మొదటి పరిహారం కదా రెండవది వచ్చేసి ఏంటంటేనండి తరచుగా మనకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అనారోగ్యంతో మనం బాధపడుతున్నాము అస్సలు కూడా మాకు ఆరోగ్యం బాగుండదండి పదిహేను రోజులు ఆరోగ్యం బాగుంటే పదిహేను రోజులు మేము ఆరోగ్యం బాగాలేక బాధపడతాము ఇబ్బంది పడతాము చాలా వరకు కూడా అండి బయటికి వెళ్ళి ధనం ఖర్చు పెట్టి హాస్ అంటే హాస్పిటల్స్కు కూడా డబ్బు ఖర్చు పెట్టి మేము చాలా బాధపడాల్సి వస్తుందండి ఏం చేయాలో అర్థం కావటం లేదని అనుకునేవారండి ఈ చిన్న పరిహారం చేయండి ఇది చేయటం వల్ల ఏమవుతుంది అని మీకు సందేహం రావచ్చు ఇది ఒక్కసారి చెయ్యండి మీరు ఖచ్చితంగా అద్భుతాన్ని చూస్తారు కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే అండి మీ ఒంట్లో ఉండే చెడు మీ ఇంట్లో ఉండే చెడు అంతా కూడా పోయి మీకు ఆరోగ్య ప్రాప్తి కలుగుతుందన్నమాట చక్కటి సుఖ సంతోషాలు కలుగుతాయి అని చెప్పొచ్చు కానీ నమ్మకంతో ఈ పరిహారం అయితే చేయండి ఇలా ఇక్కడ చేయించే విధంగా ఏంటంటేనండి మనకి ఇలా తులసి చెట్టు ఉంటుంది కదా ఆ తులసి చెట్టు దగ్గర ఏంటంటే గుబురుగా ఉన్న దగ్గర వేర్లు కొంచెం మనకు బయటికి వెళ్ళి ఉంటాయి ఈ వేర్లు ఆ వేర్లు ఏంటంటే చాలా శక్తివంతంగా ఉంటాయండి చాలా శక్తివంతంగా మారుతాయి అనమాట అవి ఎంత శక్తిని కలిగి ఉంటాయంటే భూతపేత పిశాసాల నుంచి కూడా మనని బయటపడేసే అంత శక్తి ఈ ఉంటుంది అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఈ చాలా వరకు కూడా మన శరీరంలో ఏదైనా చెడు ఉంది మనకు గాలి సోకింది ధూళి సోకింది ఇలాంటివి అంటూ ఉంటారు కదా అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడడానికి ఉపయోగపడతాయి ఆ వేర్లు ఇక్కడ చూపించే విధంగా ఇలా తావీజు అంటారండి తాయిత్రి అంటారు రకరకాలుగా పిలుస్తూ ఉంటారు ఇవి నార్మల్గా ఏంటంటే వంద రూపాయలు యాభై రూపాయలు పెడితే మనకు గోల్డ్ షాపులో పూజా షాపులో లభిస్తాయండి ఒక సైడ్ నుంచి క్యాప్ మనం తీసామనుకోండి వెళుతుందనమాట ఒక సైడ్ నుంచి మీరేంటంటే చక్కగా అండి తులసి మొక్క దగ్గర ఒక చెంబడి నీళ్లను పోసి నమస్కరించుకొని తులసి వేర్లను స్వీకరించండి మొత్తం చెట్టుని మాత్రం తీసేయకుండా కొంచెం ఒక పక్క నుంచి ఆ వేర్లని స్వీకరించండి ఒక రెండు మూడు వేర్లు దొరికినా ఒక్క వేర్లు దొరికినా చాలు దాన్ని ఏంటంటే మధ్యగా కట్ చేసుకోండి అంటే కట్ చేయటం అంటే చేతితో విరిస్తే అవి విరుగుతాయి కదా వేర్లు చాలా వరకు కూడా అవి సున్నితంగా ఉంటాయి కదండి వాటిని తీసుకోండి చక్కగా మీరు ఇలా వేర్లను తీసుకున్న తర్వాత ఆ వేర్లను తీసుకొని చక్కగా ఏంటంటే వాటిని కొంచెం కడగండి ఎందుకంటే చాలా వరకు కూడా మట్టి ఉంటుంది కదండి ఆ మట్టి మొత్తం కడిగేసిన తర్వాత దాన్ని ఒక ప్లేట్లో కానీ లేదంటే ఒక చిన్న పేపర్ పైన కానీ పెట్టండి పెట్టేసి మన పూజ గదిలో అండి మన పూజ గదిలో పెట్టేని దాని మీద ఏంటంటే చిటికెడు కుంకుమ పసుపుని పోసేసి ఆ తర్వాత దాన్ని మనం ఏంటంటే మనం చెప్పుకున్నాం కదా ముందే తావీజ్ అని దాంట్లో పెట్టుకోండి పెట్టేసి క్యాప్ని పెట్టి మీరు నల్ల దారంతో కానీ లేదంటే ఎరుపు రంగు దారంతో కానీ నడుముకైనా కట్టొచ్చు మెడలో అయినా ధరించుకోవచ్చు అది మీ ఇష్టం అన్నమాటిగా అలా చేసేసిన తర్వాత ఏంటంటే దాన్ని మీరు ధరించండి అలా ధరించిన తర్వాత మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు చక్కటి ఫలితం వస్తుంది మీ జీవితం మారుతుంది మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది అంతా కూడా శుభం జరుగుతుంది చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే కాకుండా మీకు బ్రహ్మాండమైన ఫలితం అనేది రావటం అనేది మీ కళ్ళతో మీరు చూసి ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందని శాస్త్రం చెబుతుంది ఈ రెండు పరిహారాలు కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి మంచి ఫలితాలను తెచ్చిపెడతాయి మీ జీవితాన్ని మారుస్తాయి అలానే కాకుండా మీకు తిరుగులేని యోగాలతో పాటు అన్నీ కూడా చక్కగా ఉండేలాగా చూస్తాయండి నమ్మకంతో ఈ రెండు పరిహారాలు చేయండి ఈ తాబీజు మీరు ధరించిన తర్వాత ఖచ్చితంగా ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుంది ఆశ్చర్యంతో మీరు షాక్ అయిపోతారండి బయటికి వెళ్ళి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి పరిహారాలు చేసి మీకు సిద్ధించకపోయినా సరే యొక్క పరిహారం చేయండి ఫలితం పొందండి చాలా బాగుంటుందండి ఎందుకంటే అనుభవంతో చెప్పబడ్డ పరిహారము సిద్ధ శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారము చాలామంది కూడా దీన్ని చేసి ఫలితాలను పొందారని ఆ శాస్త్రంలో వివరంగా రూపొందించడం జరిగింది కాబట్టి దీన్ని మనం నమ్మకం చేసేసి చక్కటి ఫలితాన్ని పొందొచ్చు దీన్ని ధరించిన తర్వాత చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మనకు ఎన్నేళ్ల నుంచి అయినా సరేనండి సమస్య బాధ ఇబ్బంది ఉన్నా సరే దాని నుంచి కూడా మనం బయటపడగలుగుతాము దాని నుంచి కూడా మనం బయటికి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నమ్మకంతో చేసుకొని చక్కటి ఫలితాన్ని పొందండి ఒకవేళ మీరు సోమవారం తిది రోజులు చేయకపోతే గురువారం అయినా శుక్రవారం అయినా సరే చేసుకోండి సోమవారం అయినా చేయండి మిగతా వారాల్లో చేయకూడదండి అంటే చేయకూడదండి మళ్ళీ ఏకాదశి తిది కలిసి వచ్చిన రోజు చేసుకోవచ్చు అలా చేసిన ఫలితం అయితే వస్తుంది చాలా బాగుంటుంది మీ జీవితం అయితే ఖచ్చితంగా మారి మీకు తిరుగులేని రాజయోగం అనేది పడుతుంది చాలా అద్భుతమైన పరిహారం అండి దీన్ని వదులుకోకుండా చేసేసి చక్కటి ఫలితాన్ని పొంది చూడండి